ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో భారీగా జరిగిన పోలింగ్లో ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో కూటమి అయితే పరుగులు పెడుతుంది. ఆనందోత్సాహాలు పోలింగ్ శాతం పెంచుకునేందుకు పౌరులకు అంటే పెంచుకునేందుకు పౌరులను తరలించడంలో తేదేపా శ్రేణులు రెట్టించిన జోషులకు కదిలాయి. పోలింగ్ సరళి మహిళల ఉత్సాహం పాల్గొన్న తీరు యువత రైతులు ఓటింగ్లో పాల్గొనడం వారు ఆనందం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. తేదప్ప జనసేన బీజేపీలో ఉత్సాహం ఉరికేస్తుంది. కూటమి శ్రేణులు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలు అభివృద్ధి సంక్షేమాన్ని కోరుతున్నారని దీని ద్వారా తేటతెల్లం అవుతుందని వారైతే అన్నారు. జూన్ 4 వరకు ఉత్కంఠ కొనసాగనున్న ముందే వారిలో ఆనందోత్సాహాలు అయితే వెలివిరుస్తూ ఉన్నాయి. తమ నేతలను అభినందనలు కూడా తెలుపుతూ ఉన్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈసారి ఓటింగ్లో చాలా మార్పులు అయితే వచ్చినాయి అన్నమాట. ప్రత్యేకంగా బయట నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈసారి ఖచ్చితంగా ఓటేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా బయట రాష్ట్రాల్లో ఉన్నవారందరూ కూడా వచ్చి ఓట్లు వేయడం జరిగింది. చాలామంది ఎన్ఆర్ఐలు కూడా రావడం అయితే జరిగిందనమాట. ఈసారి ఖచ్చితంగా 100 నుంచి 120 సీట్లు అయితే కూటమికి అయితే వస్తాయని చెప్పేసి వారు ధీమాగా చెప్తున్నారు. ఇక మరోపక్క మనం చూసుకుంటే వైసీపీకి సంబంధించి 110 నుంచి 120 సీట్లతో మేము గెలుస్తామని చెప్పేసి అధికార పార్టీ అయితే చెప్తుందనమాట. ఇందులో ఇంకొంత తగ్గినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పోలింగ్ తర్వాత వైకాపా నేతలు అయితే చెప్తున్నారు. వైనాట్ 175 కాదు, ఇప్పుడు 100 సీట్లతోనే పాజిటివ్ అయితే ఆట ఆడుతున్నారన్నమాట. అసెంబ్లీ ఎన్నికల్లో 110 నుంచి 120 సీట్లు వస్తాయని దీనికి కొంత తగ్గినా కూడా సో ప్రభుత్వాన్ని అయితే ఫామ్ చేస్తామని వీరైతే చెప్తున్నారు. అయితే ఓటింగ్ జరిగిన తర్వాత వీరు 100కి పైగా స్థానాల్లో పాజిటివ్గా ఉన్నట్లయితే స్పష్టమైందన్నారు. ఆ పార్టీ అంచనా వేస్తుంది. మహిళలు, పింఛనుదారులు, గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ ఇవన్నీ కూడా సానుకూల అంశాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందిన మహిళలు, పింఛనుదారులు భారీ స్థాయిలో పోలింగ్కు రావడం తమ పార్టీకి అనుకూలమని వైకాపా నేతలు అయితే చెప్తున్నారు. వాలంటీర్లు పూర్తి స్థాయిలో పనిచేశారని, వారి ప్రభావం ఓటింగ్పై కనిపించిందని, అదంతా పాజిటివ్ ఓటింగ్ అని చెప్పేసి ఆ పార్టీ విశ్వసిస్తుంది. రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు, పల్నాడు, ఉత్తరాంధ్ర, విజయనగరం, విశాఖపట్నంలో కూడా